ఇవాల రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కేంద్ర కార్యాలయంపైన మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు వెళ్లి వాళ్ళు ఏదేచ్చగా అక్కడ రాళ్ళు రాడ్లు అన్ని తీసుకొని అక్కడ ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడి చేయడమే కాకుండా పార్టీని చాలా ధ్వంసం చేసి వాళ్ళ రాక్షస మనస్తత్వాన్ని మళ్ళీ ఒకసారి బయటపెట్టారు అయ్యా మీకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు మీకు ప్రజలు ఓటేసి నమ్మి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలు అన్యాయాలు మాఫియా డ్రగ్ మాఫియా వీటిని ప్రశ్నించినందుకు గాను మీరు ఎక్కడికక్కడ దాడులు చేస్తారా ఇంత దారుణంగా అది మీరు పక్క ప్రణాళికతో ఒక పథకం ప్రకారం అన్ని రాష్ట్రంలో ఎక్కడెక్కడ విశాఖపట్నం హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గారి ఇంటిపైన దాడి అంటే ఇది మీరు ప్రణాళికతోనే పథకంతోనే పథకం ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలందరూ ఈ రోజు మేము ప్రజా వ్యతిరేకతకు గురైనాం ప్రజలందరూ మమ్మల్ని తిరస్కరిస్తున్నారు చిత్కరించుకుంటున్నారు కాబట్టి మనం ఏదో రకంగా వీళ్ళను భయభ్రాంతులకు గురి చేయాల అయ్యా మీరు ఎవరినయ్యా భయపడిస్తాండేది తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అయ్యా ప్రశాంతంగా ఉన్నాడు ఆయనకు తెలుసు మీరు చేస్తున్నటువంటి దీన్ని త్వరలో ఖచ్చితంగా ఆయన దీనిపైన స్పందిస్తారు మీ దుష్టర్లను ఖండించడమే కాకుండా ఈరోజు చెప్తున్నాం మేము రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అయ్యా ఈరోజు మా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు అయ్యా ఈ రోజు కూడా మీరు శాంతియుతమైన దినాన్ని మీరు హింసాత్మకంగా మార్చారు అంటే ఎంత దారుణమయ్యా మీ మనస్తత్వం ఇక్కడే బయటపడుతుంది పోలీసు వ్యవస్థను మీరు అడ్డం పెట్టుకొని ఈరోజు అక్కడ ఒక్క కనీసం అంత మీరు అంతమంది పోయి అక్కడ దాడి చేస్తే ఒకే ఒక్క కానిస్టేబుల్ అక్కడ వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు అంటే దీంట్లోనే మీ వ్యూహం ఏంటో అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము ఇంకా గెలవలేం నెక్స్ట్ కో మా మీద వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి మనం ఇటువంటి దాడులు చేయాలి అనే దృక్పథంతో మీరు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారే అయినా మీరు చూస్తూ ఊరుకో తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు తెలుగుదేశం పార్టీలో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది సైనికులు ఉన్నారు ఒక్కసారి అందరూ మొత్తం కార్యకర్తలందరూ తిరగబడితే మీ పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోండి అందుకే మీకు ఇదే హెచ్చరిస్తున్నాం దయచేసి మీరు దాడులు ఆపండి దౌర్జన్యాలు ఆపండి అక్రమాలు ఆపండి ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలపైన దృష్టి పెట్టండి అంతేగాని ఇటువంటి మీరు రాక్షస పాలనను కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను।